బీఆర్ఎస్ వర్కింగ్ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా కొనసాగుతోంది. కార్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఆదాయం వ్యయంకు సంబంధించి సూటిగా ప్రశ్నలు సంధించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాయం పెంచుకునేందుకు మద్యం రేట్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పే బడ్జెట్లో ఏటా 42,000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం ద్వారా వస్తుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు భట్టి విక్రమార్క. ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం, అందుకే మాకు ఆదాయం పెరిగింది. ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది, నిజమే. మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది. మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష? ముందే ఎందుకు కూశాను? ఎందుకు కూశారు మీరు? ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆక్షన్ మీరు ముందే ఎలక్ట్రికల్ కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీద. అది తప్ప ఇంకోట రెండోది ఇంకోటి చెప్తున్నా ఏంటి అధ్యక్ష, టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటడు చేశారు. అటువంటి అమ్మేశారని ఆరోపించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు సీఎం. ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఏమి అమాయకులు కాశారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుండుసున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 100,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల్ల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రు అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అన్నారు. మీరున్న గత తెలుగుదేశం పార్టీ, మీరిప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, మీరిద్దరే పాలమూరు వెనుకబాటుతనానికి కారణం. 1985లో శంకుస్థాపన చేసిన కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, 1985 నుంచి 2014 వరకు 29 సంవత్సరాల్లో మీరిచ్చిన ఆయకట్టు కేవలం 26,000 ఎకరాలు. మేం ప్రభుత్వంలోకి రాగానే 4,000 కోట్లు ఖర్చు పెట్టి 636,000 ఎకరాలకు నీళ్ళిచ్చింది నిజమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు మీ సోకాల్ తెలుగుదేశం కాంగ్రెస్లు మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. మేము 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో పెట్టాము. అధ్యక్ష, ఇట్లా మహబూబ్ నగర్కి ఏం చేశామో చర్చ పెడదామంటే రోజు పెట్టండి, నేను డీటెయిల్గా చెప్పడానికి రెడీగా.